ఈరోజు మనం ఒక్క దోశ తినగానే ఇంకొక దోశ తింటే బాగుండు అనే రాగి పిండితో రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం 1/2 కప్పు రాగి పిండి తీసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ, 2 చెంచాలు పెరుగు, ఉప్పు, మిరియాలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందుగా బాండి పెట్టుకొని అందులో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, మరీ వేపుకొని అవసరం లేదు, కొంచెం అలా 2 సార్లు గరిటెతో అలా అంటే సరిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది ఈ దోశకి ఇంగువ వేసుకుంటే. వీటన్నిటిని వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, అందులో ఈ ఉప్మా రవ్వ, బియ్యం పిండి, రాగి పిండి, అలాగే ఉప్పు, పెరుగు, మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల తాలింపును కూడా వేసుకొని, మనం ఈ పిండిలో కొంచెం పసుపు వేసుకొని నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని చాలా అంటే చాలా నీళ్ళగా కలుపుకోవాలి, అప్పుడే మనకి దోశ సూపర్గా వస్తుంది. చిక్కగా కలుపుకుంటే మనకి పిండానికి దోశ అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ పిండిని 15 నిమిషాల తర్వాత పక్కన పెట్టేసుకొని, పిండి మనకి చిక్కగా అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇలా నీళ్ళగా ఉండాలి మనకి పిండి అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పిండం పెట్టుకోండి. పిండం మీద ఇక మనం దోశ వేసుకున్నాము. ఈ దోశని మనం నూనెతో కానీ నెయ్యితో అయితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే నెయ్యితో దోశ వేసుకుంటే కొంచెం కలర్ కూడా చక్కగా వస్తుంది, తినటానికి మాత్రం అమృతంగా ఉంటుంది. ఒకసారి నిజంగా డెఫినెట్గా ట్రై చేయండి ఈ దోశని, అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎంత రుచిగా ఉంటుందంటే తింటుంటే అల్లం ముక్కలు, అలాగే మిరియాలు ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి వేసుకోండి. పిల్లలు మిరియాలు తినకపోతే మిరియాల పొడి వేసుకుని చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడూ చేసే నార్మల్ రవ్వ దోశ కన్నా మనం రాగి పిండి వేసుకునేసరికి చాలా రుచినిస్తుంది రాగి పిండి దోశకి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.